టు మై ఛానల్ నేను మీ అను హోతా అండి ఇవాళ నేను మీకు చూపించబోతున్న వీడియో ఏంటి అంటే గుర్రప్ప స్వామి దేవరలోని రెండవ రోజు అయినటువంటి అంకాల పరమేశ్వరి పూజలో సాయంత్రం జరిగినటువంటి పూజా విశేషాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి సో మొట్టమొదటిగా ఆ సాయంత్రం పూజలో ఈ పంబలు వాయించే వాళ్ళు ఆ ఇంటి ఆడపడుచుల గురించి ప్రత్యేకంగా ఒక పాటను అయితే పాడారండి అది చాలా బాగుంది వెంటనే వారి యొక్క ఆడపడుచులందరికీ కూడా వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు అందరూ కలిసి చిరు సత్కారాన్ని అయితే ఇచ్చారండి సో అది ఇప్పటి వరకు పూజలో చేయలేదు ఈసారి మొట్టమొదటిగా ప్రారంభించారట చాలా అద్భుతంగా ఆనందంగా అనిపించింది ఈ ఈ ఫీలింగ్ అయితే ఆడపడుచులందరినీ గుర్తించడం అనేది సో మీరు కూడా మీ ఆడపడుచులు ఎందుకు అంటే ఆడపడుచులు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు ఆ కుటుంబం ఆ వంశం అంతా సంతోషంగా ఉంటుంది అని వీరు నమ్ముతున్నారు సో అందుకే ఆడపడుచులు ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ గెట్ టుగెదర్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలని ఆహ్వానిస్తున్నారు అన్నమాట స్వామి దేవరలో అంకాల పరమేశ్వరి పూజ యొక్క విశిష్టత ఏంటి అంటే పూర్వం గుర్రప్ప స్వామి అంటే ఈశ్వరుడు ఆయనకి బంగు ఇవన్నీ ఇష్టమని తెలుసు కదండి సో ఆ మత్తులో ఏం చేస్తారంటే ఆయన కైలాసం వదిలి ఎక్కడికో వెళ్ళిపోతాడనమాట ఎక్కడికి వెళ్ళిపోయాడని పార్వతీదేవి బంగెట్టుకుని ఆయన వెతుకుడులాట కోసం అంకాల పరమేశ్వరి రూపంలో ఆయన వెతుకులాటకి భూలోకానికి వస్తుంది ఇచ్చినటువంటి అంకాల పరమేశ్వరి దేవి ఎరుకల సాని వేషంలో ఒక చంటి బిడ్డని తన చేతిలో ఉంచుకుని ఊరు ఊరు వాడవాడలా తిరుగుతూ గుర్రప్ప స్వామి కోసం వెతుకులాట అనేది మొదలెడుతుందన్నమాట ఆ టైంలో ఆ ఎరుకల సాని చేతిలో ఉన్నటువంటి చంటి పిల్లకి పాలు తిండి అవి లేక ఆ బిడ్డ అయితే కొంచెం ఇబ్బంది పడుతూ కాలం చేస్తారన్నమాట సో ఆ టైంలో ఆ బిడ్డని ఎలా దహన సంస్కారాలు నిర్వర్తించాలి అని తెలియక తను ఏడుస్తూ ఇంటింటికి వెళ్ళి తను సహాయం అయితే అర్చిస్తుంది సో ఇలా సహాయం అర్చిస్తూ చివరికైతే ఆ బిడ్డని ఒక దగ్గరికి తీసుకువెళ్ళి దహన సంస్కారాలు అయితే ముగించుకొని అక్కడ గుర్రప్ప స్వామిని అయితే ఆవిడ గుర్తించి అక్కడే గుర్రప్ప స్వామి మరియు అంకాల పరమేశ్వరి ఆ చంటిపెట్ట అందరూ కూడా అంతర్లీనమై పోతారన్నమాట అది ఆ అంకాల పరమేశ్వరి పూజలో ఉన్నటువంటి విశిష్టత అన్నమాట సో ఇప్పుడు అలాగే ఈ ఈ పూజలో చేసినటువంటి ఇక్కడ పంబలు వాయించడానికి వచ్చినటువంటి అతను ఆ ఎరుకలసాని వేషం తీసుకొని చంటి పిల్లని చేతిలో తీసుకొని అక్కడ అందరినీ పాలు వేయమని చెప్పి అయితే అర్చిస్తూ ఉన్నారన్నమాట అలా అర్చిచ్చిన తర్వాత గరగ తీసుకొని ఈ పూజ దేవుళ్ళందరూ ఆవాహన అయినటువంటి ఈ పూజారులందరూ ఈ గరగని తీసుకొని వీధి వీధిని కూడా ఆనంద తాండవం చేస్తూ అని ఊరంతా కూడా విహరిస్తారన్నమాట ఈ ఆనంద తాండవంలోనికి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్ల జల్ల అందరూ చిన్న పెద్ద అందరూ కూడా అందులో పాల్గొని చాలా ఉత్సాహంగా ఆనందంగా అయితే ఈ కార్యక్రమాన్ని నడపాల్సినటువంటి బాధ్యత మరియు ఆ కార్యక్రమం ఆ రోజు పూజ యొక్క విశిష్టత అన్నమాట ఇలా పాలు అనేది ఆ చంటి బిడ్డకి సమర్పించడం వల్ల మన ఇంట్లో ఉన్నటువంటి ఏ చంటి పిల్లలైనా కూడా మన సంతానానికి ఎటువంటి తిండికి గుడ్డకి లోటు రాకుండా ఆ అంకాల పరమేశ్వరి ఎల్లవేళలా తోడుగా ఉంటుందన్నమాట అంటే ఆ కాలంలో అంకాల పరమేశ్వరికి ఆ బిడ్డకి ఏర్పడినటువంటి కష్టాలన్నిటినీ కూడా తిరిగి మన బిడ్డకి ఏర్పడకుండా తోడుగా నీడగా ఉండి ఈ మనకు
మన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుందన్నమాట. సో అందువల్లే ఈ చంటి పిల్లకి ఈ పాలు పోసే కార్యక్రమాన్ని అయితే ఇందులో ఈ పూజలో ముఖ్యంగా సమర్పిస్తారు. కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆ చట్టి పిల్లతో పాటి ఈ పూజారులు ఆ గరగని తీసుకుని వీధి వీధిన వాడవాడన అయితే ఆనంద ఉత్సాహంతో ఆనంద నాట్యం చేస్తూ పరవశించి వెళ్తూ ఉంటారనమాట. సో ఈ వెళ్ళే టైంలో మందుగుండు సామాగ్రి పెంచుకోవడం, ఇంకా అందరూ అక్కడికి వచ్చి వారిని వీక్షించడం, వారికి తగినటువంటి కానుకలు అనేటివి సమర్పించుకోవడం, అలాంటిదన్నీ కూడా ఈ రోజు అనేది జరుగుతుంది. సో ఈ కార్యక్రమంలో ఇంకొక ఘట్టం ఏంటి, ఇంకొక విశిష్టత ఏంటి అంటే ఈ గరగని ఎవరైతే తీసుకుని ఆ గరగని ఎవరు ప్రతి ఒక్కరూ ఒకరి తర్వాత ఒకరు ఇలా మార్చుకుంటూ ఆనంద తాండవం చేస్తారనమాట. నృత్యం చేస్తూ వారి యొక్క సంతోషాన్ని ఆనందాన్ని ఇక్కడైతే చూపిస్తూ ఉంటారనమాట. సో ఈ కార్యక్రమంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆ దేవుడి యొక్క కోరిక అనమాట. అందుకని ఎవరూ కూడా ఇంటిలో ఉండకుండా ప్రతి ఒక్కరూ ఆ ఊరేగింపుల చుట్టూనే ఉండాలి. ఉండి ఈ గరగని తీసుకుని వారికి తోచిన విధంగా వారికి వచ్చిన విధంగా వారైతే నృత్యం అయితే చేయాలన్నమాట. ఎవరైనా సరే ఆ ఊరేగింపులో పాల్గొనకుండా దూరంగా వెళ్ళి ఉన్నట్టయితే వారిని అయితే దేవుడు వచ్చినటువంటి ఈ పూజారులు మళ్ళీ దగ్గర ఉండి తీసుకొచ్చి ఆ కార్యక్రమంలో అయితే కలుపుతారు. సో అది కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అన్నమాట. అమ్మవారు అంకాల పరమేశ్వరి వచ్చినటువంటి అమ్మవారు అతన్ని తరుముకుంటూ ఎలాగ ఆ సంగతి ఆ ఊరేగింపులోకి తీసుకొచ్చారో అది అన్నీ కూడా మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చు అన్నమాట. సో చూసారా, ఇలాగ ప్రతి ఒక్కరు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ ఉత్సాహంలో ఆనందాన్ని అయితే పంచుకోవాలన్నమాట. రెండో రోజు కార్యక్రమం ఆ బిడ్డని నిమజ్జనం చేయడంతో ముగిసిందనమాట.
తదుపరి మూడవ రోజు కార్యక్రమం అనేది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.